తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన అంశంపై రవిశంకర్ ప్రసాద్ తో చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందే అంశంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరామర్శించారు. ఈ నెల 5న ఆయన చెన్నై వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శిస్తారని అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పరామర్శించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడిందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులకు త్రిటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని వెలుగుప్పం మండలం కాలువపల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో కల్వర్టును ఆయన కారు ఢీకొంది. కాలువ శ్రీనివాసులతో పాటు జెడ్పీ చైర్మన్ నాగరాజ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. రాష్ట్ర విభజనపై మరో 2 పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. ఏపీ విభజన అంశాలకు సంబంధించి పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు, చలసాని శ్రీనివాసులు వేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 4 వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఘట్కేసర్ నుండి కీసరకు వెళ్లే బస్సు సర్వీసులు పెంచాలని కోరుతూ బస్టాండ్ సెంటర్లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కీసర బస్సులను కూడా బస్టాప్లో ఆపకుండా వెళ్తున్నారని, తక్కువ సర్వీసుల వలన ఫుడ్ బోర్డింగ్ చేయాల్సి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వరంగల్ అర్బన్లోని నక్కలపెళ్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహాలక్ష్మి కాటన్ మిల్లులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.